హలో ఎవ్రీవన్, మొన్న ఆక్వా టన్నెల్ షోకి వెళ్ళాం కదా, ఎగ్జిట్ అవ్వగానే మనకు మొత్తం షాపింగ్ ఏరియా అన్నమాట. షాపింగ్ ఏరియా అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ చిన్న ఫారెస్ట్ లుక్ ఒక ఏరియా అయితే పెట్టారు, అది కూడా నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆహా, ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు, అన్నీ ఉన్నాయి. కళ్ళు కావాలంటున్నాయి, పర్సు వద్దు అంటుంది. ఒక ఏది అడిగినా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, ఒక్క రూపాయి కూడా తగ్గించరు. నేనైతే ఏది కొనలేదు. రకరకాల ఇయర్ రింగ్స్, ఇంకా డ్రెస్సెస్, పిల్లోస్ అవి ఇవి అన్నీ దొరికేసినాయి నాకైతే, కానీ నేనేం కొనలేదు, జస్ట్ చూశానంతే. ఇయర్ రింగ్స్ అయితే వెరైటీ వెరైటీ ఉన్నాయి, నాకైతే కొనాలనిపించింది, కానీ మళ్ళీ వద్దులే, ఎందుకు ఉన్నవే చాలని చెప్పేసి నేనైతే కొనలేదు. మీరైతే ఒకసారి చూడండి. స్నాక్స్ కూడా వెరైటీ వెరైటీ స్నాక్స్, చెప్పులు, షూస్, ఇంకా అన్నీ దొరికేసినాయి అన్నమాట ఇక్కడైతే. ఫ్యాన్సీ నెక్ పీసెస్ చూడండి, ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో నాకైతే భలే నచ్చింది. కొనాలనిపించింది కానీ మళ్ళీ వద్దులే ఉన్నాయి కదా, ఎందుకు ప్రతిసారి డబ్బులు దండగా ఈ కొనేది రెండు రోజులు కూడా ఉండవని చెప్పేసి నేనైతే కొనలేదు. ఇంకా ఇక్కడ గాడ్ ఐడల్స్ ఉంటాయి కదా, కలర్ కలర్వి, లిటిల్ కృష్ణ, గణేష, ఇంకా గాడ్ ఐడల్స్ అన్నీ దొరికాయి. మనకు కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూసేయండి మొత్తం ఒక టూర్ లాగా, షాపింగ్ టూర్ని. ఇక్కడ చూసారు హ్యాండ్ బ్యాగ్స్ వెరైటీ వెరైటీ మెటీరియల్స్లో దొరుకుతున్నాయి, వాటర్ ప్రూఫ్ అంట కొన్ని అయితే. కాస్ట్ అయితే చిన్న హ్యాండ్ బ్యాగే 250 చెప్పారు, నేనైతే తీసుకోలేదు. తర్వాత అయితే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మురుకులు చిట్లు లాంటివి అన్నమాట, మనము రకరకాల షేప్స్ వేసుకోవచ్చు. అలాంటివి అయితే వాళ్ళు వేసి చూపిస్తూ ఉన్నారు షేప్స్ ఎలా ఉన్నాయని. ఇంకొంచెం ముందుకు రాగానే మాకు స్వీట్ కార్న్ బండి అయితే కనిపించింది చిన్నది. మా పాప ఆగద్దా, మమ్మీ నాకు స్వీట్ కార్న్ కావాలని అడిగింది. ఇంకా పిల్లలు అడిగితే తీసుకున్నా ఉంటామా హెల్దీ ఫుడ్, నేనైతే ఒక కప్పు తీసిచ్చాను. అది కప్పు అయితే చిన్నగా ఉంది, కాస్ట్ అయితే 50 రూపీస్. సరే కదా, ఇంకా పాప అడిగింది తక్కువతో తీసిచ్చాము. ఇంక ముందుకు వస్తే ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా ఉందన్నమాట, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఒక షాప్ లాగా పెట్టారు, పెద్ద షాపు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడేమో రసం పౌడర్స్, కరివేపాకు పొడి, సాంబార్ పొడి అన్నీ ఆర్గానిక్ అంట, అవి కూడా పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఫిష్ మసాజ్ అంట, రిలాక్సింగ్ మసాజ్ లాగా ఫిషెస్తో చేపిస్తూ ఉన్నారు. మాకైతే చూడడానికి భలే అనిపించింది, ఫిష్లన్నీ వచ్చి కాళ్ళ దగ్గర చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే బెలూన్ షూటింగ్ అయితే ఉంది, నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను మ్యూజిక్ పెట్టేస్తాను, ఒకసారి మొత్తం చూడండి షాపింగ్ టూర్ అంతా. బెలూన్ షూటింగ్ గేమే షాపింగ్లో లాస్ట్ అనమాట. ఆ తర్వాత అయితే కొంచెం ముందుకెళ్తే మనకు పెద్ద ఫ్లెక్సీ లాంటివి పెట్టారు, అక్కడైతే వింగ్స్ లాగా బర్డ్ వింగ్స్ పెట్టారు. అక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, మనం కూడా ఫొటోస్ అయితే దిగేసాం. షాపింగ్ అయితే అయింది, ఇంకా ఎగ్జిబిషను చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉంది, అవన్నీ నేను మళ్ళీ వీడియోస్ పెడతాను, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.